హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విస్తరించినటువంటి ఫెంగల్ తుఫాను తెలుగు రాష్ట్రాలకి మొదలైనటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు కోస్తా తీర ప్రాంతాల వెంబడి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు శ్రీలంక వద్ద తీరాన్ని దాటినటువంటి ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు రాత్రికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడినటువంటి 110 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇక గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం ఉంటుందని తెలుగు రాష్ట్రాల మీద వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే ఉత్తర కోస్తాని ఆనుకుని ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. వర్షాలతో పాటుగా చలి తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఉత్తర కోస్తా జిల్లాలో 10 డిగ్రీలకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాయలసీమ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం